చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ వర్యులు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. సారీ ఏమంటారు? మీరు పిఏ ఉంటారు కదా, మేము పాదయాత్రకు వస్తున్నాం, మాకు మా కష్టం కాదు మా ఇష్టం కాదు, రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారా గవర్నమెంట్? మేము ఎంఎస్ఓ వాళ్ళు ఇవ్వాలి, మనం ఆయనకి కొచ్చింది మేము ఇవ్వాలి, సారే సమాధానం చెప్పాలి. మీరు ఆలోచించండి, ఇప్పుడు మేము ఏం గడపాల్సిందో ఏం చేయం సార్, ఏం అవుతాం కదా. అది అమ్మఒడి అయినా ఏమైనా సరే రియంబర్స్మెంట్ సార్, డిగ్రీ కాలేజీకి అయినా దానికోసం వచ్చింది అండి. ఇప్పుడు హౌస్ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ ఉంది, జగన్స్ కాలేజ్ ఉంది, వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ఫీజులో పెంచుకోట్లేదు, తప్పు లేదు. రియంబర్స్మెంట్ కడుతుంటే ఈ ల్యాండ్ కడతారు, రియంబర్స్మెంట్ ఇంతవరకు కట్టలేదంటే దానికి ఏంటి సార్ న్యాయం? అది ఎంపీ పిఎవరి ఉంటారు కదా, ఫోన్ చేయండి సార్, ఏం చేయకూడదు సార్. అది యాజ్ ఏ ప్రోటోకాల్ ఉంది, దేనికైనా మీరు పిఏ అనే వాళ్ళు ఆఫీస్లో ఒక ఉండాలి, అది మేము చెప్పుకోకూడదు. మెంబర్స్ మీట్ అయితే క్యాండిడేట్ ప్రోటోకాల్ ప్లీజ్, మా సమస్య చెప్పుకునేదానికి. ఈరోజు రియంబర్స్మెంట్ పడకుండా పిల్లకాయలు చదువు మానేసి గుంపు కూర్చుంటుంటే ఎమ్మెల్సీ వరకు కలిసేదానికి వచ్చాం కానీ మేము కాలేజ్ యజమానులు కలిసేదానికి మేము రావాలి. మీరు ఏమంటారంటే ఒకసారి కాల్ చేయండి. జగన్ గారిని చూసి మేము తెలుసుకోలేదు, సారు గొప్ప వ్యక్తి, ఉన్నత శిఖరాలు ఆలోచించిన వ్యక్తి అని చెప్పి మేము ఆయన గెలిపించుకున్నాం. ఈరోజు కూడా ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ అయిపోతుంటే రియంబర్స్మెంట్ పడకుంటే సార్ నీకు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం మా మీద ఉంది కదా, నిజమా కాదు చెప్పండి. నేను తప్పు చేస్తాను తప్పని చెప్పండి, సో మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎమ్మెల్సీ వర్యులు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిలర్ గారు ఇప్పుడు కూడా అలా సాం అయిపోయిన తర్వాత సొప్పించినట్టు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే పని చదువులన్నీ అయిపోయిన తర్వాత మేము రియంబర్స్మెంట్ చేస్తాం, ఏంటది పిల్లకాయలు పేద ప్రజలు పేద పిల్లకాయలు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పింది గవర్నమెంటే, వెయ్యాలి కదా. లేకుండా ఉంటే కాలేజీలు కూడా ఈ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అయితే ఇచ్చేస్తున్నారు, అంటే ఇచ్చేసుకోమని చెప్పా. దయచేసి ఎమ్మెల్సీ వర్యుల్ని మేము గెలిపించుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసో ఇంకో చంద్రబాబు నాయుడు గారిని చూసో గెలిపించుకోవాలి. మా నెల్లూరులో చాలా గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మేము గెలిపించుకున్నాము, ఎమ్మెల్సీ హోదాలోనే సార్ స్పందించి అందుకోసం సార్కి తెలియజేయండి అని చెప్పి అంతేగాని మమ్మల్ని తప్పు పట్టద్దు. ఎందుకో విద్యార్థి సంఘం రాగానే పురుగులను చూసుకొని చూడడం అనేది అది మార్చుకోండి. విద్యార్థి సంఘాలు అనేవి కూడా పురుగులు కాదు, నేను బీటెక్ కండిడేట్ని, నేను సార్ని ఒక కాలేజీకి సంబంధించి కలవాల, ఒక ఎమ్మెల్సీ వర్యులు అని చెప్పి కలుసుకున్నా. ఏడ కూడా ఎందుకు కూర్చున్నానంటే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు వరకు కూడా ఫీజుని, అందుకోసమే కూర్చుంటున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తుంది సార్, దానికి ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు స్పందించాలి, 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 స్పందించాలి. రియంబర్స్మెంట్ గురించి స్పందించాలి, ఏపీ గవర్నమెంట్ విద్యార్థుల రియంబర్స్మెంట్ గురించి మూతపడుతున్నాయి డిగ్రీ కళాశాలలు, సిగ్గో సిగ్గు సిగ్గో సిగ్గు, మూతపడుతున్నాయి డిగ్రీ కళాశాలలు, సిగ్గో సిగ్గు సిగ్గో సిగ్గు. స్పందించాలి ఎమ్మెల్సీ వర్యులు విద్యావేత్తలు, స్పందించాలి ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యావేత్తలు, సిగ్గో సిగ్గు డిగ్రీ కళాశాలకి భ్రష్టు పట్టడం, సిగ్గో సిగ్గు డిగ్రీ కళాశాలలు మూతపడడం, సిగ్గో సిగ్గు ఇవ్వాలి డిగ్రీ కళాశాలకు ఇంజనీరింగ్ క్యాడర్ ని, డిగ్రీ క్యాడర్ డిగ్రీ కళాశాలకు ఇంజనీరింగ్ క్యాడర్ ని స్పందించాలి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే.
సార్ ఫైన్ ఆఫ్టర్ సార్ 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 ఏది ఆఫ్టర్ అంత కావాలంటే మేము వచ్చినట్టు మీరు ఏం చేస్తారు సార్ చెప్తాం అక్కడ ఫలాన్ ఫిఫ్టీ వచ్చారు మాకు మిగా ఏది అదే సార్ మేము చిన్న నమస్కారం. నా పేరు సర్దార్ షెఫీరన్. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థుల పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తుంది. ఏంటంటే అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయడం అనేది చాలా అంటే చాలా సిగ్గుచేటు. ఈరోజు రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ పూర్తవుతున్నా సరే ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకి డిగ్రీ వాళ్ళకి అమ్మఒడి కానివచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్కి రియంబర్స్మెంట్ కానివచ్చు, ఏ పూర్తి తరహాలో పడలా, అసలుకి ఒక విద్యార్థులు కూడా కంప్లీట్గా పడలా. ఏందో నామకి వాస్తే ఒకసారి బటన్ నొక్కారు, బటన్ నొక్కిన డబ్బులు కూడా పడలా. ఒకసారి 3000 పడ్డాయి అంతే. తర్వాత ఎట్లా ఎంత ప్రెజర్ ఉంటుంది? ఎగ్జామ్స్ రాసేదానికంటే విద్యార్థులు ఈ యొక్క రియంబర్స్మెంట్ పడడం దానివల్ల కాలేజ్ యాజమాన్యాలతోనూ వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నారు. తప్పులే, కాలేజ్ యాజమాన్యాలు రియంబర్స్మెంట్ పడినా పడకపోయినా వాళ్ళు పాపం డబ్బులు అడగడం, ఫీజులు అడగడం తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా ఊరికే చెప్పట్లే, లెక్చరర్స్ని పెట్టుకొని చెప్తున్నారు. దయచేసి ఈ తప్పంతా ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రియంబర్స్మెంట్ని ఈరోజు మీరు చాలా సిల్లీగా తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ మీరు రియంబర్స్మెంట్ ఈ రోజు కూడా ఈకపోవడం వల్ల కాలేజీలు ఏం చేస్తున్నాయంటే ఈరోజు విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా చేస్తున్నాయి. పాపం వాళ్ళది మేము తప్పు పట్టాం, వాళ్ళది కూడా పాపం చాలా హృదయం. వాళ్ళకి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కాలేజీ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోండి, రియంబర్స్మెంట్ కోసం మనమంతా ఫైట్ చేద్దాం. దాంట్లో భాగంగా ఈరోజు మా యొక్క ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము ధర్నా చేసి మా యొక్క ఐసా టీం కానీ వచ్చి విద్యార్థులని ధర్నా చేస్తూ ఆయనకి మేము స్పందించాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఆయన పాప విజయవాడ వెళ్ళున్నారు, అయినా సరే మేము ఆఫీస్ ద్వారా ఆయనకి మేము తెలియజేశాం. మా రిక్వెస్ట్ ఒకటే, చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మేము గెలిపించుకోలేదు సార్. నెల్లూరు వాళ్ళకి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి, దయచేసి మీరు కూడా ఒక అధ్యాపకులు కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, మీరు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి విద్యార్థుల యొక్క సమస్యల్ని మీరు ఒక ఎమ్మెల్సీ వర్యులుగానే స్పందించండి. మన యొక్క శాసన మండలిలో దీని గురించి స్ట్రాంగ్గా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు వెంటనే మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను బటన్ నొక్కిన డబ్బులు పడట్లే, అట్లాగే వెంటనే రియంబర్స్మెంట్ వెంటనే విద్యార్థులు జరగాలని చెప్పి మీరు ఎమ్మెల్సీ యొక్క హోదాలో ఉండి దీన్ని క్లియర్ కట్గా చేయాలని చెప్పి ఐసా నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిజంగా ఈరోజు ఎంత సిగ్గుచాటు అంటే విద్యార్థుల యొక్క జీవితాలను ఆడుకోవడం ఏం బాగలేదు. ఇంకా నుంచైనా సరే రియంబర్స్మెంట్ వేయండి, ఎందుకంటే పన్నుల యొక్క రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు విద్యార్థులకు 60% మనం విద్యని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. శ్రీ ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలా. ఎందుకు మూతపడ్డాయంటే ఒక గొర్రె పిల్లని కొనాలంటే 25,000 అవుతుంది, అంతేగాని ఒక విద్యార్థికి 12,000 రూపాయలు ఎట్లా సరిపోతుంది? నాణ్యమైన విద్య కావాలంటే ఒక డిగ్రీ విద్యార్థికి 30,000 నుంచి 40,000 రూపాయలు వెయ్యాలి, అది రియంబర్స్మెంట్ చేయాలని ఇది శాసన మండలిలో తీర్మానం జరగాలని, వెంటనే విద్యార్థులకి 60,000 కేటాయించాలని, డిగ్రీని కూడా ఇంజనీరింగ్ క్యాడర్లు నడిపించాలని, డిగ్రీ చదివే అమ్మాయిలకి యూనిఫాము, బస్ పాసు అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని, డిగ్రీ చదివే అమ్మాయిలకి 40,000 స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి, హాస్టల్ని వసతులకి కూడా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అందరూ ఎమ్మెల్సీలు అవడం వేరు, కానీ మా యొక్క ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు వేరు. ఆయన శాసన మండలిలో ఆయన బలం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము ఓటేయాలి మిమ్మల్ని. మీరు ఇండిపెండెంట్గా నిలబడన్నా గెలిచేవాళ్ళు,
కాబట్టి విద్యావాదులు అధ్యాపకులు విద్యార్థులు అందరూ మీ వెంట ఉన్నాము. ఈ డిమాండ్స్ మీద మీరు శాసన మండలిలో తీర్మానం చేసి వెంటనే ఈ ఎకనామీకి రవ్వకముందు 15 రోజుల్లో కల్లా నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకి ఇంజనీరింగ్ స్టూడెంట్కి రియంబర్స్మెంట్ రిలీజ్ అవ్వాలని శ్రీ ఎమ్మెల్సీ వర్యులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంగా కాలేజీ యాజమాన్యాలు ప్రిన్సిపల్ వర్యులు కూడా ఒక యూనియన్గా ఉండండి. మీ తప్పేం లేదు, రియంబర్స్మెంట్ పడకపోతే మామతో చేతులు కలపండి, మేము వస్తాం శాసనసభ మండలి కాడికి. అది అట్లాగే ఎగ్జామ్ ఫీజు కట్టించుకోండి, ఎంతో కొంత ఫీజు తక్కువలో కట్టించుకోండి, నెక్స్ట్ తరంలో వాళ్ళు కడతారు. మీకు కట్టని పక్షంలో ఫీజు రియంబర్స్మెంట్ పడని పక్షంలో మాతో కలిసి రండి. మనం మినిస్టర్ వర్యుల గారికి అట్లాగే ఎమ్మెల్సీ వర్యులు గొప్ప వ్యక్తులు, వాళ్ళని కలుద్దాం, అట్లాగే శాసనసభకి వెళ్దాం, అట్లాగే అక్కడే కాకపోతే శాసన మండలి శాసనసభని ముట్టడిస్తాం అని కూడా మీకు తెలియజేస్తూ ఒక యూనిటీగా మీరు ఉండండి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకిలు వస్తాయి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే, నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు అపస్మాత్ టీం ఒకటి ఉంది స్కూల్స్కి, వాళ్ళు ఏంటంటే మంచినీళ్ళ దగ్గర గమ్ముకుంటారు, అది తప్పండి. ఇప్పుడు ఒక వాచ్మ్యాన్ తప్పు చేశాడు ఒక స్కూల్లో, ఒక అమ్మాయి విషయంలో. స్కూల్ ఎందుకు మూసేస్తారండి? వాచ్మ్యాన్ కావాలంటే ఉరిదీయండి, స్కూల్ మూయండి, స్కూల్ మూయండి అంటే ఒక్క స్కూల్ స్పందించరు. ఇది చాలా తప్పు. అపస్మా వాళ్ళు కూడా స్కూల్ని కాపాడుకోండి, అట్లాగే కాలేజ్ వాళ్ళు కూడా రియంబర్స్మెంట్ పడుకుంటే మీరు అందరూ యూనియన్గా ఉండి మంచిగా ఉండండి, కానీ యూనిటీగా ముందుకు రాండి. కానీ మీరు నిమ్మకి నీరుతున్నట్టు ఉంటే ఇంకా పెద్ద పెద్ద జరుగుతాయి. ఈ గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ జరుగుద్ది, వీళ్ళది ఏముంది అనుకుంటుంది. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పూర్తి బాధ్యత ఉంది, అట్లాగే కాలేజ్ యాజమాన్యాల్లో కూడా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మాలాంటి ఐసా స్టూడెంట్ ఫెడరేషన్ ముందుకు వస్తే మాతో కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటాం.